నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు తీర్చేందుకే జన్మభూమి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణాన్ని పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ సభ్యులు. ప్రజల చెంతకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించేందుకు జన్మభూమిని ముఖ్యమంత్రి రూపొందించారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని 25, 26, 27, 28 వార్డుల్లో జన్మభూమి గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్, పెన్షన్లు, ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ కె శకుంతల, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధిని ఆటంకపరచాలని చెప్పి ఇవాళ నేను చాలా బాధపడతా ఉంటా. కొన్ని కొన్ని అంశాలు పనిచేసి ఫైట్ చేయండి, పని చేయించుకొని ఫైట్ చేయండి. సిద్ధాంతం వేరు, పని వేరు, ఆలోచన వేరు, అవగాహన వేరు. ఈ రకమైన విధానాలు మనకి మంచిది కాదని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఇవాళ మనందరికీ తెలుసు, ఇవాళ మనం రైతాంగం రుణమాఫీ జరిగింది జరగలేదు అనేది చాలా రకాలుగా డిస్కషన్ అవుతూ ఉంది. జరిగిందో లేదో తీసుకున్న వాళ్ళు తెలుసు. ఇవాళ నేను అన్నిటికంటే రుణమాఫీ లేకపోతే డోక్రాకి మూలని ఇది ఇచ్చామా లేకపోతే ఇది ఇచ్చాము అది ఇచ్చాము అనేది పక్కన పెడితే ఇవాళ పట్టిసీమ వద్దన్నారు, పట్టిసీమ అవసరం లేదన్నారు, పట్టిసీమ అవినీతికి నిలయం అని చెప్పారు. నేను అది కూడా మాట్లాడలా. ఈ మూడేళ్ల నుంచి ఆ గోదావరి జలాలు ఈ కృష్ణమ్మ తల్లిలో కలిసి మనకు నీళ్లు రాకపోతే మన ఊళ్ళో నీళ్లు దాటానికి ఉండేయా? సవాలుగా మారాయి. మనం పంటలు పండించుకోవడానికి పంట పండేదా? లేదు. ఇవాళ ఆ యొక్క జలాలు ఇక్కడ ప్రవహించడం వల్ల 10,000 కోట్ల రూపాయలు ఇవాళ పంట పండించుకున్న ఘనత ఈ డెల్టా ప్రాంతంలో కృష్ణా జిల్లా కానీ, ప్రకాశం జిల్లా కానీ, మన జిల్లా కానీ, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ 13 లక్షల రూపాయల్లో పంట పండటానికి అవకాశం కల్పించిన మహామనిషి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. వారి యొక్క భద్రతకి, పౌష్టిక ఆహారానికి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. మరి అంతేకాకుండా బాలామృతం పేరుతోటి చిన్నపిల్లలకి వారానికి 4 రోజులు కోడిగుడ్డిస్తూ, అంతేకాకుండా వారి ఆటపాటలకి కూడా అటు ఇటు వెళ్ళిపోకుండా పిల్లల్ని ఒక చోట ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లాగా అంగన్వాడీ సెంటర్ తీర్చిదిద్దుతున్నాము. అది మీ అందరికీ కూడా సంపూర్ణ ఆహార భద్రత ఏదైతే కావాలో దానికోసమని, అంతేకాకుండా కిలో మరి రూపాయికే మరి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు బియ్యం ఇవ్వటము అంటే అది ఆహార భద్రతలో ఒక భాగంగా చేపడుతున్న చర్యలు. అంతేకాకుండా మీ యొక్క జీవన భద్రత కోసమని చెప్పేసి వృద్ధాప్యులకి, వృద్ధులకి, వికలాంగులకి, మరి వితంతువులకి. ప్రజలు సులువుగా గుర్తించేలా ఆటోలకు డిజిటల్ నెంబర్లు కేటాయిస్తున్నట్లు డిఎస్పీ స్నేహిత తెలియజేశారు. స్థానిక మార్కెట్ కూడల్లో ఆటోల రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని డిఎస్పీ స్నేహిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా ఆటోలకు డిజిటల్ నెంబర్లు కలిగి ఉండాలని, నెంబర్లు తీసుకున్న డ్రైవర్లకు ఎటువంటి వేధింపులు ఉండవని ఆమె తెలిపారు. వారు నిజమైన ఆటో డ్రైవర్లు కాదు, ఇంతమంది ఇంత చక్కగా నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లు కాకుండా ఎవరో ఒకరు ఒక ఆటో పట్టుకొని రావడం, ఒక కాకి షర్ట్ వేసుకోవడం, ఆటో డ్రైవర్ అనే ముసుగులో రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు. అట్లాంటి నేరస్తుల్ని సెపరేట్ చేసి సరైన ఆటో వాళ్ళు ఎవరు ఉన్నారో వారు మీరు ఆటో నడుపుకోండి, మీ వృత్తి మీద మీ పని మీద చేసుకోండి, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయం, ఓకే, మీ సహకారం మాకు, మా సహకారం మీకు. ఎవరైతే కరెక్ట్గా లేరో వారిని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వారి దగ్గర మనం అడుగుతున్నవన్నీ ఉండవు, సో దట్ వారికి ఈ కార్డు లభించదు, రైట్? అట్లాంటప్పుడు మనం ఈజీగా వారిని ఐడెంటిఫై చేయగలం. సో దీన్ని గమనించి ఎవరైతే ఆటో నడపడం అనేదాన్ని వృత్తిగా కలిగి ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ఈరోజు మనం ఓపెన్ చేసినటువంటి ఆటో రిజిస్ట్రేషన్ కౌంటర్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా కార్డు పొందవలసిందిగా రిక్వెస్ట్. ఏదైనా ప్రమాదం జరిగినా ప్రయాణికుల భద్రత దృష్ట్యా సులువుగా గుర్తించేలా ఈ డిజిటల్ నెంబర్లు కేటాయించామని త్రీ టౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ ఏదో స్టేజ్ లో వీటికి ఒక నెంబరింగ్ లేకపోతే అబ్నార్మల్ గా పెరిగిపోతా ఉన్నాయి.
ఒక సిస్టమ్ లేదు. వాటికి సంబంధించి కొంతమంది ఆటోలు అమ్ముకోవడం జరిగింది, పాత వాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ కొత్త వాళ్ళు రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఒక ఇక్కడ నెంబరింగ్ ఇస్తూనే ఆ నెంబర్ని ఆటో కన్సల్టెన్సీ దగ్గర కూడా కంపల్సరీ వాళ్ళు ఎంట్రీ చేసుకోవాలి. ఎవరైతే ఫైనాన్స్లో బండి తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒకే బండి మీద 10-15 రిజిస్ట్రేషన్లు అయితే అవ్వవు. ఆ బండి నెంబరు వన్స్ ఇక్కడ రిజిస్టర్ అయ్యిందని అంటే వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇచ్చి దాని మీద ఒక రిజిస్టర్ నెంబర్ వేసామంటే అది ఇక మార్చడానికి లేదు. ఆ బండి మీద ఒకటే నెంబర్ ఉంటుంది. ఆ ఓనర్ ఎవరైనా మారితే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఐడి కార్డు ఇష్యూ చేయడం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి 2 షాపులు దగ్ధమై 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. నందులపేటలోని భాస్కర్రావు దిబ్బ వద్ద నంబూరి శ్రీనివాసరావుకు చెందిన కిరాణా షాప్ లో అర్ధరాత్రి దాటిన తరువాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న బాజీ అనే వ్యక్తికి సంబంధించిన చెక్కల కటింగ్ మిషన్, దుకాణంలోని ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. 2 షాపుల్లో సుమారు 8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. నంబూరి శ్రీనివాసరావు, మాది భాస్కరరావుపేట ఫస్ట్ లైన్ సార్. రాత్రి 2 గంటలకి కరెంట్ సర్క్యులేషన్ అయ్యి బాగా మంటలు అయ్యాయి. ఇది వైర్లు కొట్టుకుని బాగా చిట్పట్లాడుతూ వచ్చి అంతా తగలబడిపోయింది సార్. మేము లోపల నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాం, కానీ తీసుకోవడానికి ఏమీ ఒక వస్తువు కాదు కదా, ఒంటి మీద బట్టలు కానీ అసలు ఏమీ రాలేదు. అవి చిట్టపట బాగా సౌండ్ వచ్చి రేకులు అవి పడిపోయి ఇంటి మీద పడిపోయి అంతా తగలబడిపోయింది సార్. మొత్తం మేము పక్కన మాది చిల్లర కొట్టు వెనకమాల కాపురం సార్. పక్కన కుర్రోడును చెక్క పని చేసుకుంటుంటాడు, డిజైన్ కోస్తుంటాడు. ఆ కుర్రోడికి కొద్దిగా ఒంట్లో బాగా ఒక 4 రోజుల నుంచి పని చేయక ఆ కుర్రోడికి చెక్క ఎక్కువగా వచ్చింది. దాని మూలంగా లేకపోతే ఇంత సరుకు ఉండదు. మిషన్లు చెక్క మొత్తం కాలిపోయిందండి. రాత్రి 2:30కి నాకు ఇంటికి వచ్చి లేపారు. నేను వచ్చి చూసేసరికి మొత్తం కాలిపోతూ ఉంది. బయట వేయడానికి కూడా ఏమీ లేదు. మంటల ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పి వెళ్ళింది. సుమారు ఎంత నష్టం? 4 లక్షలు దగ్గర. మిషన్ అవి జలగైపోవాలి. 4 లక్షలు. కటింగ్ మిషన్లో ఎన్ని కాలిపోయింది? మాది 4-5 లక్షలు ఉంటుంది సార్. మొత్తం 4-5 ఫ్రిడ్జ్లోను అన్నీ పోయినాయి సార్. టీవీ పోయింది, అన్నీ పోయినాయి సార్. ఏమి లేవు లోపల ఉంటాయి అన్నీ. ఇల్లు కూడా అయిపోయింది. అసలు ఏం లేదు. అసలు ఇల్లు ఎస్టిమేషన్ వేయడానికే చెప్పలేము సార్. మొత్తం వెళ్ళిపోయింది ఇల్లు. కాగా ప్రమాదం వివరాలను తెలుసుకున్న తెలంగాణ శాసన సభ్యులు ఆలపాటి ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఒక చిన్న విరామం.